మీరు బుద్ధిమానా మీకు తెలియట్లేదు. కేసులు విచారణ పూర్తయితే మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. మీ దగ్గర దగ్గర పడే వాళ్ళందరూ ఏమవుతారో మీకే తెలియదు. తప్పకుండా ఆ కేసుల్లో శిక్ష తప్పించుకునే అవకాశమే లేదు మీకు. అందుకే మీరు కోర్టు విచారణ జరగకుండా చూస్తూ ఉన్నారు. చట్టం కాస్తో కూస్తో తెలిసినవాడుగా, ఎంతో కాలం పోలీస్ అధికారిగా పనిచేసినవాడుగా, ఈ రోజు న్యాయశాస్త్రం చదివిన వాడుగా, అడ్వకేట్ గా పనిచేస్తున్నవాడుగా నేను చెబుతా ఉన్నా, ఆ కేసుల్లో నుంచి మిమ్మల్ని ఏ శక్తి తప్పించలేదు. అటు ఢిల్లీ తప్పించలేదు, ఇక్కడ అమరావతి తప్పించలేదు, నువ్వు పెట్టుకునే విశాఖపట్నం తప్పించలేదు. నీ శేష జీవితం అక్కడే గడపాల్సి ఉంటుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ